ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో వైసీపీ వైపే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు చూపాయి. వైసీపీ 94 నుంచి 104 స్థానాలు గెలిచే ఛాన్స్ ఉందన్న ఆరా ఎగ్జిట్ పోల్ ఎన్డీఏ కూటమికి 71 నుంచి 81 మధ్య సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది. పార్దాదాస ఎగ్జిట్ పోల్స్ కూడా వైసీపీదే గెలుపని తెలిపింది. వైసీపీకి 110 నుంచి 120 స్థానాలు వస్తాయని, కూటమికి 55 నుంచి 65 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఇక స్మార్ట్ పోల్ ఎగ్జిట్ పోల్స్ సంస్థ వైసీపీకి 74 నుంచి 90 మధ్య స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. ఎన్డీఏ 85 నుంచి 101 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది స్మార్ట్ ఎగ్జిట్ పోల్స్. పార్దాదాస్ ఏపీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి 110 నుంచి 120, టీడీపీకి 55 నుంచి 65 సీట్లు ఇచ్చింది. ఆరామస్థాన ఎగ్జిట్ పోల్ సర్వే వైసీపీకే పట్టం కట్టింది. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీదే ఆధిక్యమని అంచనాలు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో 175 స్థానాలకు గాను వైసీపీ 94 నుంచి 104 స్థానాలు దక్కించుకుంటుందని తెలిపింది. ఇక టీడీపీ కూటమికి 71 నుంచి 81 స్థానాలు వస్తాయని పేర్కొంది. అలాగే 25 ఎంపీ స్థానాల్లో వైసీపీకి 13 నుంచి 15 స్థానాలు, టీడీపీ కూటమికి 10 నుంచి 12 స్థానాలు వస్తాయని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68% సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాలని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించినాయి. ఏ పార్టీకి కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆవిడ సుమారు 12% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా 3% ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చీల్చిన కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో 3 స్థానాలని కోల్పోబోతా ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా 2-3 పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది. సుమారుగా 13 నుండి 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 10 నుండి 12 స్థానాలు టీడీపీ కూటమి సాధించబోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 13వ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో 49.41% ఓట్లను సాధించి 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది.
అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి 47.55% ఓట్లను సాధించి కేవలం 71 నుండి 81 స్థానాలకు పరిమితం కాబోతా ఉంది. ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు 3.04% ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి. సుమారుగా 2% ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా 20-25 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. అలాగే పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో 48.29% ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుండి 15 పార్లమెంటు స్థానాలను గెలవబోతా ఉంది. అలాగే తెలుగుదేశం కూటమి 47.68% సాధించి 10 నుండి 12 పార్లమెంటు స్థానాలని గెలవనున్నది. 4.03% ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించిన ఏ పార్టీకి కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు లభించేటువంటి అవకాశం లేదు. కడప పార్లమెంటు నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు వారికి.